మీరు ప్రతి సీరియల్లో మీరు వేసే శారీస్ అన్ని ఆడియన్స్ చూసి అలా ఉంటే బాగుంటుంది, ఇలాంటి శారీ వేసుకుంటే బాగుంటుంది అని చూస్తూ ఉంటారు కదా, అంటే మీ సెలెక్షన్ ఎలా ఉంటుంది అసలు? నేనా సెలెక్ట్ చేస్తా లేకపోతే జాకీ గారు ఏమైనా సెలెక్ట్ చేస్తారు? మేమిద్దరం సెలెక్ట్ చేస్తాం, ఇద్దరు కలిసి ఏదైనా ఏ భార్యాభర్త అయినా అలాగే చేయాలి. ముందు ఒప్పించేస్తే మనం చూసి బాగుంది కదా అనిపించేసి మనం పక్కకి వెళ్ళిపోవచ్చు, వాళ్ళు బ్యాగ్ తీసుకొస్తారు. అంటే ఇలా సీరియల్స్ చూసే వాళ్ళందరూ కూడా మీ శారీస్ అసలు ఎంత కాస్ట్ ఉంటాయి అనే డౌట్ కూడా వస్తూ ఉంటుంది. నేను సీన్ బట్టి డెఫినెట్గా కడతాను. ఇప్పుడు పట్టు చీర కట్టాల్సిన ప్లేస్లో పట్టు చీరే కడతాను, ఒక మంచి పార్టీ అనుకుంటే అక్కడలా కట్టాలి అలాగే కడతాను, క్యాజువల్ సీన్స్లో క్యాజువల్గా కడతాను. సో మొత్తం అనమాట, సో అందుకే నాకు ఈ ప్లేస్ అంటే చాలా ఇష్టం. బేసిక్ నుంచి హై క్వాలిటీ వరకు అన్నీ ఒకే ప్లేస్లో దొరుకుతాయి విత్ రీజనబుల్ ప్రైసెస్. సో సీరియల్స్కి మ్యాక్సిమం మేమే ఇన్వెస్ట్ చేసుకుంటాం, సో మేమే కొనాలి చీరలన్నీ. సో చాలా బెస్ట్ అనిపిస్తుంది నాకు. అంటే మేము మీరు చాలా షాపింగ్ మాల్స్లో కానీ బయట కానీ కొనే ఉంటారు కదా, అక్కడ శారీస్కి ఇక్కడ శారీస్కి క్వాలిటీ వైజ్గా కానీ ప్రైస్ వైజ్గా కానీ ఏం డిఫరెన్స్ చూసారు? క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ. నేను ఇందాక ఇప్పుడు మనం శారీ చూడగానే లేడీస్ ఏం చేస్తారు, కొనేసారు ఆల్రెడీ, ఇంకా లేట్ చేస్తామా? సో ఫస్ట్ ఏం చేస్తామంటే ఎవరైనా సరే అలా స్ప్రెడ్ చేయగానే ముందు సైలెంట్గా బిల్లు చూస్తాం. బిల్లు చూడగానే ఇలా కాకు బిల్లు చూడంగానే ఫస్ట్ మీతో పాటు ఎవరైతే మీ హస్బెండ్ గారికి కానీ అలాంటి వాళ్ళకి షాక్ అవుతుంది, వాళ్ళకి ఇక్కడ అదే లేదు, ఇక్కడ షాక్ లేదు అంటే ఈ చీర వా అనిపిస్తుంది అనమాట. సో డెఫినెట్గా అది బెస్ట్, అదొక అక్కడే పడిపోతాం. సో ఎంత మనం అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువ షాపింగ్ చేయొచ్చు అనమాట. మీ ఫ్యాన్స్కి, మీ మిమ్మల్ని సీరియల్స్లో అభిమానించిన మీ ఫ్యాన్స్కి మీరు ఈ షాప్ గురించి ఏం చెప్తారు? డెఫినెట్గా అందరూ తప్పకుండా రండి, శారీ లవర్స్ అందరు రండి, వైఫ్ని బాగా ప్రేమించే వాళ్ళు అందరూ తప్పకుండా రండి, షాపింగ్ చేయండి. వెరీ రీజనబుల్ ప్రైజెస్ విత్ గుడ్ ది బెస్ట్ క్వాలిటీ. ఇంకా వచ్చేవన్నీ పండగలే, శ్రావణ మాసం, దీపావళి, దసరా ఇవన్నీ వస్తూనే ఉన్నాయి, మనకి సెలబ్రేషన్స్ టైం. సో అందరూ హ్యాపీగా, హ్యాపీనెస్ ఎక్కడొస్తుంది, మన మనసు ఆనందంగా, ఆడవాళ్ళకి నాకైతే అదే. సో ఆనందం మాట అన్నారు, వైఫ్ని ప్రేమిస్తేనే రండి అని చెప్పి, ప్రేమించకపోతే డెఫినెట్గా వైఫ్ని అందరూ ప్రేమిస్తారు కదా. సో ప్రతి భర్త వైఫ్కి సర్ప్రైజ్ ఇవ్వండి, ప్రతి ఉమెన్ హ్యాపీగా ఉండడం కోసం షాపింగ్ చేయండి. శారీస్ ఇస్తే హ్యాపీ అయిపోతారు, డెఫినెట్గా పడేయచ్చు ఈజీగా. సో ఆర్ఎస్కే సిల్క్స్కి శుభాకాంక్షలు తెలుపుతున్నాను, నేను గ్రేట్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చందానగర్లో బిగ్గెస్ట్ సక్సెస్లో ఉంది, హ్యాపీగా ఉన్నారు కస్టమర్స్ అందరూ, కొత్తపేటలో కూడా అందరూ, మీరందరూ కలిసి పెద్ద సక్సెస్ చేయాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.